హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యీషి హోమ్ కిచెన్ ఈరోజు మనం చాలా పాతకాలం రెసిపీ ఒకటి చూద్దామండి ఇదేంటంటే కొర్రల్ కంకిరి నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు ఈ పేరు విని ఉండరండి సో మనం ఇప్పుడు కొర్రల్ కంకిరి అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అది హెల్దీగా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ త్రీ ఉంటే సరిపోతుందండి ఇవేంటంటే ఫస్ట్ అయితే నేను వన్ కప్ కొర్ర బియ్యం తీసుకున్నానండి కొర్ర బియ్యం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫాక్స్ టైల్ మిల్లెట్స్ ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియోలో చూసాము ఇవి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి వన్ కప్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి నెక్స్ట్ వచ్చి నేను కొర్ర బియ్యం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో అంతే క్వాంటిటీతో షుగర్ కూడా తీసుకున్నానండి సేమ్ షుగర్ కూడా వన్ కప్పే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి వన్ స్పూన్ యాలకుల్లి పొడి దీన్ని మనం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటాము ఏ స్వీట్లో అయినా సరే యాలకుల్లి పొడి మస్ట్ అండ్ షుడ్ కదండి నెక్స్ట్ వచ్చి వీటన్నిటిని నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేస్తున్నాను నేను అందుకని మిక్సీ జార్ తీసుకొని దానిలో ఫస్ట్ ఈ కొర్ర బియ్యం వేసేస్తున్నానండి ఈ కొరబియ్యాన్ని జార్లో యాడ్ చేసుకోవాలి ఈ కొర్ర కంకిరి చేయడానికండి ఈ కొర్రల్ని మనం రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మిక్సీ పట్టడానికి ముందే ఈ కొర్ర బియ్యాన్ని ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు రెండోది ఏంటంటే కొంచెం నూకలాగా ఒకసారి ఇలా గ్రైండ్ చేసి నెక్స్ట్ దాన్ని ఫ్రై చేసి మళ్ళీ పొడిలా చేసుకోవచ్చు నేనైతే రెండో రకం చేస్తున్నానండి సో నేను ఫస్ట్ అయితే గ్రైండ్ చేస్తున్నాను లైట్గా చూడండి ఇలా మరీ పిండిలా కాకుండా కొంచెం నూక నూకలాగా గ్రైండ్ చేసి దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొర్రల్ని లైట్గా గ్రైండ్ చేశాను కదండి అది ఫ్రై చేసేస్తున్నాను దీనిలో ఎలాంటి ఆయిల్ కానీ నెక్స్ట్ వచ్చి గీ కానీ యాడ్ చేయలేదండి ఓన్లీ ప్యాన్ మాత్రమే పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మిక్స్ వేసుకొని నేను బాగా ఫ్రై చేస్తున్నాను బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసి కొంచెం చల్లారినివ్వాలన్నమాట అలా కలుపుతూ ఉండాలండి కలపకుండా ఉంటే మనం ఈ హీట్ ఉండడం వల్ల మాడిపోతుంది నెక్స్ట్ నేను మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు పిండిలాగా చేస్తాను అనమాట అండి ఇందాకైతే కొంచెం మొరలా నేను గ్రైండ్ చేశాను కదా ఇప్పుడు మొత్తం పౌడర్లాగా గ్రైండ్ చేస్తానండి సో నేను గ్రైండ్ చేస్తానండి చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి పౌడర్ లాగా మనకి సాఫ్ట్గా రెడీ అయ్యింది ఒకసారి చెక్ చేసుకొని మనకి ఈ ఇంత పొడిలా సరిపోతుందా లేదా ఇంకా మెత్తగా కావాలా చూసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇంకొంచెం మెత్తగా కావాలని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేశాను ఫైనల్గా ఈ కొర్రబియ్యం పొడి అనేది ఇలా రెడీ అయ్యింది నెక్స్ట్ దీంట్లో కొంచెం యాలకుల పౌడర్ నేను యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తానండి ఎందుకంటే ఇది ఈవెన్గా మిక్స్ అవుతుందండి అలా చేయడం వల్ల నెక్స్ట్ నేను అదంతా రెడీ అయిపోయింది ఆ మిక్స్ అంతటినీ కూడా నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి ఓల్డెన్ డేస్లో షుగర్ బీపీ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు కదండి అలాంటప్పుడు కూడా వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పి ఇలాంటి రెసిపీస్ తయారు వాళ్ళండి అంటే ఇందులో ఎలాంటి గీ కానీ ఆయిల్ కానీ వేయట్లేదు కదా షుగర్ అంటే అప్పుడు వాళ్ళకి ఏ వ్యాధులు లేవు కాబట్టి అలా షుగర్ వేసుకొని హెల్దీగా ఇలా తయారు చేసుకునేవారండి నెక్స్ట్ నేను ఈ ఇప్పుడు చూపించాను కదా ఒక కప్ షుగర్ నేను ఒక కప్పు కొర్ర బియ్యానికి కప్ షుగర్ వేయాలని చెప్పాను కదండి ఈక్వల్ క్వాంటిటీ అది ఇందులో వేసేసి నేను బాగా మిక్స్ చేస్తాను చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేశాను కదా చూడండి ఇంతేనండి కొర్ర బియ్యం కంకిరి రెడీ అయిపోయింది ఇది హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ కూడా అండి దీనివల్ల వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందండి అలాగే డైజెషన్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది కొర్ర బియ్యంతో చేసిన రెసిపీస్ మన డైలీ రొటీన్లో యూజ్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఇమ్యూనిటీ పవర్ పెరిగితే మనకి కలిగే చాలా వ్యాధుల నుంచి అలాగే కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం మనల్ని కాపాడుకోగలుగుతామండి నెక్స్ట్ దీన్ని నేను ఒక కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను చూడండి ఈ కొర్రల్ని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుందండి అలాగే మన ఇందులో చాలా తక్కువ ఫ్యాట్ ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల ఎవరైనా లావ్ అవుతారు అనే వారు ఉంటారు కదా వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే షుగర్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు ఇది ఓన్లీ ఇలా స్వీట్ అనే కాకుండా డిఫరెంట్గా చేసుకొని తినచ్చండి సో కొర్ర బియ్యం కంకిరి తయారైందండి ఇంతేనండి ప్రాసెస్ చాలా ఈజీగా త్రీ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ప్రెస్ చేయండి అలాగే ఆల్ కూడా ప్రెస్ చేయండి దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఈ విధంగా ఈ కొరబియ్యం కంకర్ని ఒక బౌల్లోకి తీసుకొని చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో మీరే చూస్తారు ఓకే అండి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్